ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ ద్వాదశి రాసుల్లో మీనరాశి గురించి తెలుసుకుందాము ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో ఈ నెల ఈ రాశి వారికి ఆదాయం అధికముగా ఉంది వ్యయము ఐదు ఆదాయము పదకొండుగా మన పరిగణలో తీసుకోవచ్చు ఈ రాశి వారు ఈ నెలలో నూతన కార్యక్రమాలు చేస్తారు నూతన వ్యాపారాల్లో అడుగు పెడతారు లోగడ వ్యాపారం చేస్తున్న వారైతే వారికి విశిష్టమైన ఆధారణ వ్యాపారములు కలిసి వచ్చే మార్గము అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ నెల మంచి లాభదాయకము వారు ఎక్కువగా సేల్స్ కొనటము వ్యాపారము అమ్మటము ఇటువంటి వ్యాపారస్తులకు చేతికి లక్ష్మి కనపడుతుంది అలాగే స్త్రీలకు వెనలేని వ్యాపార ఆదరణ ఈ నెల మీనరాశి వారికి ఉండబోతుంది అంటే ప్రైవేట్ రంగాలలో స్త్రీలు అడుగుపెట్టి వారి వారి వస్త్రంగము కానీ వారు ప్రైవేటుగా ఏదైనా వారి చిన్నపాటి రంగాలలో స్త్రీలు ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ యొక్క మీనరాశి స్త్రీలకు అపారమైన ధనం ఈ నెలలో మనకి ప్రాప్తి కాబోతుంది వ్యాపారం అభివృద్ధి చెంది ఈ నెల నుండి స్థిరపడి మళ్ళా వచ్చే రాసులు స్థిరరాశులలో మళ్ళా నెలల్లో వాళ్ళు విశిష్టమైన లక్ష్మీ సంపాదనగా ఉంటారు స్త్రీలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో నర్సులుగా చేసిన వాళ్ళు కానీ డాక్టర్లుగా చేస్తున్న వారికి కానీ పదవు ఉన్నత కలిగే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలకు మీనరాశి వారికి అలాగే పెద్ద పోస్టులు పెద్ద ఉన్నతమైన పోస్టులు కూడా స్త్రీలకు ఆదరణ లభించే అవకాశము వారి యొక్క యజమానుల దగ్గర నుండి వారి యొక్క పై అధికారుల నుంచి మంచి పేరు గడించే అవకాశం ఉంది అలాగే పురుషులు కూడా విశిష్టమైన ఆదరణ వ్యాపార రంగంలో స్వంత వ్యాపారాల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ ఇతర దేశాల ఉద్యోగ ప్రయత్నాల కోసము మనము ఏదైనా ఇంప్లిమెంట్ కోసం ప్రయత్నము చేస్తే ఈ నెలలో వారికి మంచి అవకాశము మంచి ఉన్నతమైన పదవులు ఉన్నతమైనవి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సక్సెస్ అటువంటి మనసు ప్రశాంతతగా ఉండే అవకాశము ఖచ్చితంగా ఉంది అలాగే ఆదాయం పెంచుకోవడం ద్వారా స్థిరాస్తులు కొనే అవకాశము ఆడవాళ్ళైతే వివాహ విషయాలలో స్వర్ణాభ స్వర్ణాభరణములు ఎక్కువగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది నూతన వాహనాలు తీసుకునే అవకాశము ఆ నూతన వాహనాలు తీసుకోవడం వల్ల కొన్ని ట్రావెల్స్ నడిపే వాళ్ళకి అధికమైన లాభము కొన్ని శుభకార్యాలకు కొన్ని విశిష్టమైన పుణ్యక్షేత్ర ప్రయాణాల కోసము ట్రావెల్స్ నడిపే వాళ్ళకి ఈ నెలలో మంచి ఆదరణ మంచి లాభదాయకమైన పనులు గృహ నిర్మాణం కోసము ప్రయత్నం చేస్తున్న గృహ సొంతల కళ నెరవేరక ఇబ్బంది పడుతున్న లోగడ ఈ నెల నుంచి వారికి పరిపూర్ణమైన విశిష్టత మీనరాశి వారికి నూతన గృహ ప్రాప్తులు కూడా మనకి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పిల్లల కలక్క ఇబ్బంది పడుతున్న పుణ్యశ్రీలకు కూడా వారికి సంతాన సఫల్యము ఈ నెల నుండి మీనరాశి వారికి వారి యొక్క జాతక చక్రములో గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల మంచి సంతాన సఫలం కూడా నడిచే అవకాశం ఉంది అలాగే శివపార్వతును ఆరాధన చేయండి శివాభిషేకము చేయించండి శివా శివాలయంలో కొందరికి అన్నదానము ప్రయత్నం చేయండి అన్నదానం పెట్టించే మార్గం చేయండి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు పరుగురు వలన జరుగుతున్న వాటి నష్ట ప్రశాంతతగా ఉండి మనకు ఆర్థికంగానో దైవమూర్తులు మనకి స్థిరపడేటట్టుగా చేస్తారు కాబట్టి దైవాన్ని ఆరాధించటం మర్చిపోకుండా కుటుంబం అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ శుభమంగళం శుభం భూయామి